హలో ఆల్ మై సబ్స్క్రైబర్స్, వెల్కమ్. సో ఎక్సెల్ సెషన్ మాత్రం మర్చిపోవద్దండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు. ఎందుకంటే సో ఈ సెషన్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎవరైతే నీ 2022, నీ 2023 లేదా ఇంకొక డ్రాప్ ఇయర్ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి బెస్ట్ ఐడియాస్ ఇస్తారు వీళ్ళు. సో అది 30th October 10 AM నుంచి 12 PM కి జరుగుతుంది. సో వీళ్ళు ప్రిపరేషన్ స్ట్రాటజీ, కౌన్సిలింగ్, అకాడమిక్ ప్లానింగ్ అన్ని ఇస్తారు. సో ఫ్రీగా ఎన్రోల్ చేసుకోవచ్చు. ఈ సెషన్ ఎంటైర్ గా ఫ్రీ. GSS03 ఇది నా రెఫరల్ కోడ్, నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ఇస్తాను మీకు. అండ్ ప్లస్ ఎట్ ద సేమ్ టైమ్ మీరు డైరెక్ట్ గా ఎక్సెల్ సెషన్ కి వెళ్ళే లింక్ కూడా నేను షేర్ చేస్తాను. అండ్ సో ఫార్ ఈ సెషన్ టాప్ ర్యాంకర్స్ అండ్ టాప్ ఎడ్యుకేటర్స్ ఫ్రమ్ అన్ అకాడమీ ద్వారా తీసుకోబడుతుంది. అండ్ ఫస్ట్ సెషన్ లో ఫస్ట్ 1 అవర్ అంటే 10 AM నుంచి 11 AM వరకు టైం మేనేజ్మెంట్, 11 AM నుంచి 12 PM వరకు అకాడమిక్ మేనేజ్మెంట్. సో ఫార్ మీరు ఈ స్క్రీన్ లో చూడొచ్చు ఏమేం పాయింట్స్ వాళ్ళు హైలైట్ చేసి చెప్తారో మీకు. ఎవ్రీ ఐడియా ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో షేరింగ్, నాలెడ్జ్ షేరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది అది మనకు వాళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి తప్పకుండా మీరు అటెండ్ అవ్వండి. ప్లస్ వీక్లీ స్కాలర్షిప్ టెస్ట్ జరుగుతుంది అన్ అకాడమీలో, అది ప్రతి వీక్ అటెండ్ అవ్వండి. ఏదో ఒక వీక్ మీకు బెస్ట్ స్కాలర్షిప్ రిజల్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఓకే, అండ్ మీకు చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. 45 minutes, 28 questions. Okay, ఇప్పుడైతే మన టాపిక్ ఏంటంటే రూట్ మోడిఫికేషన్స్. సో యాక్చువల్ గా రూట్ ఏంటి, రూట్ ఏంటంటే ఒక ఎంటైర్ ప్లాంట్ ని గ్రౌండ్ కి యాంకర్ చేయాలంటే మనకు ఒక సపోర్ట్ కావాలి. ఆ సపోర్ట్ నిచ్చేది రూట్. సో వెరీ ఇంపార్టెంట్లీ ఫస్ట్ ఫంక్షన్ అది. దాని తర్వాత మనకి వాటర్, పౌడర్ పోస్తాం చెట్లకి, ఆ వాటర్ ని ఎలా అబ్జర్వ్ చేసుకుంటుంది అంటే రూట్సే. అక్కడ నుంచి మినరల్స్ వస్తాయి. సో వాటర్ లోనే, వాటర్ లోను గ్రౌండ్ లో ఉండే మినరల్స్ ఆ వాటర్ లో సాల్యుబుల్ అయ్యి అలా రూట్స్ ద్వారా అబ్జార్బ్ అయ్యి చెట్టు లోపలికి వెళ్తుంది. సో ఇవి రూట్స్ మెయిన్ గా. రూట్స్ కి అయితే మనకి రెండు రకాల రూట్స్ ఉంటాయి. డైకాట్స్ కి అయితే ట్యాప్ రూట్ సిస్టమ్ ఉంటుంది. ట్యాప్ రూట్ సిస్టమ్ చాలా గట్టిగా ఉంటుంది, మనకి ఒక ట్యాప్ లాగా కోన్ లాగా వచ్చి అక్కడ నుంచి ప్రైమరీ రూట్, సెకండరీ రూట్, టెరిషరీ రూట్ ఇలా బ్రాంచెస్ ఉంటాయి. సో ట్యాప్ రూట్ బయటికి తీయడం చాలా కష్టం అండ్ చాలా భూమికి చాలా లోతుగా వెళ్తాయి ట్యాప్ రూట్స్. దాని తర్వాత ఫైబ్రస్ రూట్. ఇప్పుడు మోనోకాట్స్ ఉంది, వరి, జొన్న ఇవన్నీ, వీటిని ప్లక్ చేయడం చాలా ఈజీ, కోత చేయడం చాలా ఈజీ. ఎందుకంటే అవి ఫైబ్రస్ రూట్స్ అన్నమాట, అంత డీప్ గా వెళ్ళవు. అండ్ ప్లస్ యాన్యువల్ ప్లాంట్స్ అవన్నీ. సో 1 ఇయర్ లో వాటి లైఫ్ సైకిల్ కంప్లీట్ అవుద్ది. కానీ డైకాట్స్ అలా కాదు, బైనియల్స్, పెరినియల్స్ ఉంటాయి, అవి వాటి లైఫ్ సైకిల్ చాలా ఏళ్ళు ఉంటాయి. సో కొంచెం ప్లక్ చేయడం కొంచెం కష్టం, అంత డీప్ గా వెళ్ళిపోయి ఉంటాయి రూట్స్. అండ్ ట్యాప్ రూట్ సిస్టమ్ చాలా కొంచెం స్ట్రాంగ్ గా ఉంటది ఫైబ్రస్ రూట్స్ తో పోల్చుకుంటే. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే రూట్ మోడిఫికేషన్స్, ట్యాప్ రూట్ మోడిఫికేషన్స్, అడ్వెంటీషియస్ రూట్ మోడిఫికేషన్స్. సో ట్యాప్ రూట్ కానీ మోడిఫై అయితే అవి ట్యాప్ రూట్ మోడిఫికేషన్స్ కిందకు వచ్చాయి, అడ్వెంటీషియస్ రూట్ మోడిఫికేషన్స్ వచ్చి అడ్వెంటీషియస్ కిందకు వచ్చాయి. సో ఇప్పుడు ట్యాప్ రూట్ లో వచ్చి మనకి అదే ఇంకొకటి ఏంటంటే, ఎందుకు మనం ట్యాప్ రూట్ ప్రైమరీ ఇంపార్టెంట్ అంటామో, అది సీడ్ లోని రాడికల్ అనే పార్ట్ నుంచి వస్తుంది కాబట్టి అది చాలా ఇంపార్టెంట్ ట్యాప్ రూట్. అడ్వెంటీషియస్ రూట్ అంటే రాడికల్ నుంచి కాకుండా వేరే ఏదన్నా పార్ట్ నుంచి కానీ రూట్స్ వస్తే వాటిని అడ్వెంటీషియస్ రూట్స్ అంటారు. ఓకే, రాడికల్ నుంచి వస్తే దాన్ని ట్రూ రూట్ అంటారు, నిజమైన రూట్ అది. సో ఎగ్జాంపుల్ ట్యాప్ రూట్స్, మనకి షేప్ ని బట్టి ఉంటుంది ట్యాప్ రూట్ లో అయితే. ఇప్పుడు స్టోరేజ్ ఫంక్షన్ కి, దాని తర్వాత మనకి నైట్రోజన్ ఫిక్సేషన్, తర్వాత రెస్పిరేషన్ అంటే బ్రీతింగ్ పర్పస్ కి, తర్వాత అడ్వెంటీషియస్ రూట్స్ లో కూడా స్టోరేజ్, తర్వాత హోస్టోరియా అంటే పారాసైటిక్ రూట్స్, తర్వాత ప్రాప్ రూట్స్ బానియన్ ట్రీ, తర్వాత వీక్ ఫైబ్రస్ రూట్స్. ఇవి కొన్ని మోడిఫికేషన్స్ ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను. మీకు కూడా ఇంకా ఏదైనా మోడిఫికేషన్స్ తెలిస్తే కమెంట్ బాక్స్ లో పెట్టండి, మనం ఇంకొక వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫార్ చాలా మందికి తెలియని ఇంకా చాలా మోడిఫికేషన్స్ ఉన్నాయి, అవన్నీ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఏదన్నా సరే టాపిక్ వీడియో చేసినప్పుడు మీకు ఇంకా ఏదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే కమెంట్ బాక్స్ లో పెట్టండి, దాని గురించి స్పెషల్ గా వీడియో చేస్తాను. ఓకే, సో ఫస్ట్ ట్యాప్ రూట్ మోడిఫికేషన్స్. ట్యాప్ రూట్ కానీ ఫుడ్ స్టోర్ చేసుకుంటే ఎలా ఉంటుంది? సో ఆ ట్యాప్ రూట్ కానీ కోన్ షేప్ లో ఫుడ్ స్టోర్ చేసుకుంటే దాన్ని కోనికల్ ఫామ్ అంటాం. సో ఎగ్జాంపుల్ క్యారెట్, క్యారెట్ కోన్ లా ఉంటుంది, దాని బేస్ బ్రాడ్ గా ఉంటుంది, అపెక్స్ వచ్చి అపెక్స్ పీక్ లా ఉంటుంది. సో ఇది క్యారెట్. దాని తర్వాత రాడిష్, రాడిష్ ని ఫ్యూసీ ఫామ్ షేప్ అంటాం, అంటే సెంటర్ లో కొంచెం బల్జ్ అయ్యి అటువైపు ఇటువైపు టాపరింగ్ గా ఉంటే దాన్ని రాడిష్ అంటాం. సో దాన్ని, సారీ,
ఫ్యూసీ ఫామ్ అంట. సో ఇది ఫ్యూసీ ఫామ్ లేదా స్పిండిల్, స్పిండిల్ లేదా ఫ్యూసీ ఫామ్ రెండు సేమే. ఇది ఇది వచ్చి సారీ నాపీ ఫామ్ అంటాం. అంటే బేస్ చాలా బ్రాడ్ గా ఉంటుంది, అపెక్స్ వచ్చేసరికి చాలా పీక్ గా ఉంటుంది. సో ఇది టర్నిప్, బీట్రూట్ ఇవన్నీ కూడా మనకి నాపీ ఫామ్ కిందకు వస్తుంది. చాలా మందికి టర్నిప్ గుర్తుండదు, బీట్రూట్ గుర్తుంటుంది. దీన్ని యూజువల్ గా ఎలా గుర్తు పెట్టుకోవచ్చు అంటే మనకి బొంగరం ఇలానే ఉంటుంది, టర్నిప్ షేప్ లోనే ఉంటుంది. సో బొంగరం మనం ఏం చేస్తాం, టర్న్ చేస్తాం. సో టర్నిప్ ఆ షేప్ లో ఉంటుంది, అలా గుర్తు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ లెగ్యూమ్స్. సో ఇవి ట్యాప్ రూటే. సో లెగ్యూమ్స్ లో మనకి లెగ్ హిమోగ్లోబిన్ ఉంటుంది. సో ఇది ఆక్సిడేషన్ ని ప్రివెంట్ చేస్తుంది అండ్ నైట్రోజన్ ఫిక్సేషన్ కి హెల్ప్ చేస్తుంది. ఇది వన్ ఆఫ్ ది రూట్ మోడిఫికేషన్. దాని తర్వాత రైజోఫోరా. సో ఈ రైజోఫోరాలో ఏంటంటే కొన్ని చెట్లు, మనకి రైజోఫోరా అనే చెట్టు ఏంటంటే సల్లైన్ వాటర్ లో పెరుగుద్ది. సో కాబట్టి వాటికి ఎసెన్షియల్ ఆక్సిజన్ కోసం కొన్ని స్పెషల్ రూట్స్ ని ఏరియల్ గా గ్రో చేస్తుంది. సో దాంట్లో లెంటిసెల్స్ అని కన్ను లాంటి ఒక స్పెషల్ ఆర్గాన్స్ ఉంటాయి, దాని ద్వారా ఆక్సిజన్ ని పీల్చుకుంటుంది. సో అది రైజోఫోరా. దాని తర్వాత అడ్వెంటీషియస్ రూట్స్, అంటే రాడికల్ నుంచి కాకుండా వేరే ఏ పార్ట్ నుంచి రూట్స్ వచ్చినా వాటిని అడ్వెంటీషియస్ రూట్స్ అంటాం. సో స్వీట్ పొటాటో, స్వీట్ పొటాటో అనేది అడ్వెంటీషియస్ రూట్. సో ఫుడ్ స్టోరేజ్ చేసుకుంటే అది స్వీట్ పొటాటో అయింది. ఇంకొకటి వచ్చి మనకి ధాలియా, అది కూడా గుర్తుపెట్టుకోండి, ధాలియా అండ్ స్వీట్ పొటాటో. దాని తర్వాత కస్కటా, కస్కటా వచ్చి పారాసైటిక్ రూట్స్ అన్నమాట, దాన్ని హోస్టోరియా అంటాం. అది వేరే ఒక ప్లాంట్ మీద ఆధారపడి బతుకుతాయి. సో అండ్ బానియన్, బానియన్ వచ్చి ప్రాప్ రూట్స్, మనకి చెట్టు మీద నుంచి బ్రాంచెస్ మీద నుంచి రూట్స్ వచ్చి అవి కింద నేల మీదకి తగిలి అక్కడ అవి గట్టిగా సపోర్ట్ ఇస్తుంది బానియన్ ట్రీకి. అంటే అంత పెద్ద బానియన్ ట్రీని ట్రంక్ మాత్రమే సపోర్ట్ చేయలేదు కాబట్టి ఇవి అడిషనల్ సపోర్ట్ ఇస్తాయి. సో ఇంకొకటి వైట్ వీట్ ఫైబ్రస్ రూట్. సో ఇవి అయితే చాలా ప్లక్ చేయడం చాలా ఈజీ అండ్ ఇవి సూపర్ఫిషియల్ గానే ఉంటాయి. ఇవి ఫైబ్రస్ గా హెయిరీ హెయిరీగా ఉంటుంది కాబట్టి వాటిని ఫైబ్రస్ రూట్స్ అన్నారు. ఓకే, సో ఇవి కొన్ని ఫ్యూ రూట్ మోడిఫికేషన్స్. ఇంకా చాలా ఉన్నాయి రూట్ మోడిఫికేషన్స్. సో అండ్ నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. ఇంకా చాలా చాలా హ్యూజ్ టాపిక్స్ ఉన్నాయి డిస్కస్ చేయడానికి. ఓకే, ఐ హోప్ నా న్యూమోనిక్స్ మీకు కొంతవరకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఈజీగా ఇంట్రెస్టింగ్గా చెప్పడానికే ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ, థ్యాంక్స్ అ లాట్. ఓకే ఓకే, బై బై.